28. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశము అను తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును అంటే ఆకాశం కూడా నీ ఆశీర్వాదం పట్ల వీడికంత కుమ్మరించాల. సో గాడ్ కరుణించు యేసయ్య అంటే చాలు. హి విల్ డిజైన్ ద సిస్టమ్. ఇఫ్ గాడ్ కమాండ్స్ హి విల్ డిజైన్. హి విల్ డిజైన్ ద హోల్ ప్లానెట్ ఫర్ యూ. ఈ రోజు నుంచి నీకు తగ్గట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఈరోజు పక్కన చెప్పండి, నీవు ఆశీర్వదించడానికి దేవుడు నీ పరిస్థితులు మార్చేస్తున్నాడు అన్నాడు. నీ ఉద్యోగంలో పొజిషన్ మార్చేస్తున్నాడు, నీ వ్యాపార పొజిషన్ని మార్చేస్తున్నాడు, నీ పనిచేసే పొజిషన్ మార్చేస్తున్నాడు. గాడ్ ఈస్ చేంజింగ్ ద సిస్టమ్స్ ఫర్ యూ, కమాండింగ్ ఎ బ్లెస్సింగ్. ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు ఆశీర్వాదం నీ మీద. ఎంతమంది నమ్ముతున్నారు? దీనికి కావాల్సిందల్లా ఏంటి? అబ్రహాము అతన్ని నమ్మాను, దేవుడు అది అతనికి నీతిగా ఏం చేయడం. బిలీవ్, జస్ట్ బిలీవ్ దట్ గాడ్ క్యాన్ డూ ఇట్. విశ్వాసం ఎంత గొప్పదా, ఇంత సులువ. అవును, ఫెయిత్ ఈజ్ సో సింపుల్. పక్కన చెప్పండి, విశ్వాసము చాలా సింపుల్ అని చెప్పండి. ఫెయిత్ ఈజ్ సో సింపుల్ అండ్ సూపర్బ్. ఓకే, పక్కన చెప్పండి, ఫెయిత్ చాలా సింపుల్ అండ్ సూపర్బ్ అని చెప్పండి. అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అన్నాడు. ఎందుకు? అన్ని ఆయన భరించాడు, శక్తి అంతా ఆయనదే. అనుభవిస్తూ సాక్ష్యం చెప్పాలను. దట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. నీవు అనేక జనములకు అప్పించదవు కాని ఒకరికా ఇద్దరికా? యా, నీవు అనేక దేశములకు అప్పించదవు గాని అప్పు చేయవు. ఎవరెవరైతే ఇప్పుడు దాకా అప్పులు చేసి ఇసుకుపోయారో ఈ రోజు ఫుల్ స్టాప్. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నీ కాలం మారిపోతుందని చెప్పండి. దీనికి అంతటికి ఏం చేయాలా? నమ్మాలా. ఇంత సులువ? అవును, ఇంత సులువే. అయితే నీ కష్టాల్లో బాధల్లో కూడా ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఊబులోకి వెళ్ళిపోతున్నా దీన్ని గట్టిగా పట్టుకోవాలి. అందరూ చెప్పండి, నేను నమ్ముచున్నాను అనండి. ఎస్, గో అహెడ్. నీవు అనేక జనములకు అప్పించదు. ఒకసారి 12 వెళ్ళమ్మా. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశము అను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక దేశములకు అప్పించదవు గాని అప్పు చేయవు. చూడండి, ఎంతమంది అప్పిస్తారు అనేకులకు, ఎంతమంది ధారాళంగా సహాయం చేస్తారు ఇతరులకు. యా, ఇప్పుడు నీవు లేని దాంట్లో చేస్తే ఉన్న దాంట్లో ఎత్తావు నువ్వు. కాబట్టి పక్కన చెప్పండి, ఇప్పుడే మొదలు పెట్టాను చెప్పండి. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఫ్యూచర్లో, ఇప్పుడే మొదలు పెట్టాలని. కొంచెంలో నమ్మకం ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. చదవండి. నేడు నేను ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చేస్తుంది? మళ్ళా కండిషన్ వచ్చేస్తుంది, ధర్మశాస్త్రం వచ్చేస్తుంది. ఈ ధర్మశాస్త్ర శాపంలో మనం లేము. నమ్మితే ఈ 3 నుంచి 12 వరకు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరింపడతాయండి. సరే, చూద్దాం. లెట్స్ గో సీ వన్ ఎగ్జాంపుల్ అండ్ క్లోజ్. ఇటువంటి ఆశీర్వాదాలు ఫస్ట్ దేవుడు యోసేపు మీద కుమ్మరించాడు. అయితే మరి యాకోబు అత్యధికంగా ప్రేమించినటువంటి కుమారుడు ఎవరు? ఎవరు? యోసేపు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళని ఏం చేస్తాము? ఆశీర్వదిస్తాం. హూమ్ యూ లవ్ ద మోస్ట్ యూ బ్లెస్ దెమ్. యూ వాంట్ గాడ్ టు బ్లెస్ దెమ్. యూ ప్రే ఫర్ దెమ్. అవునా కదా? సో యాకోబు ఎక్కువ అయ్యా దేవుడు చూస్తున్నాడు అనమాట. ఇదిగో నా చిన్న కొడుకుని బాగా ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి వాడికి రంగురంగుల కోడ్ తయారు చేశాడు. అవునా? నువ్వెవరిని ఆశీర్వదిస్తే దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తా. బైబిల్లో ఉందన్నమాట, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళనే. సో యాకోబు ఎక్కువ తన చిన్న కుమ్మని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించేశాడు. అతను ఆశీర్వదించడమే కాదు, అతని తండ్రి అతను ఎక్కువ ఆశీర్వదించడం చూసి తన సొంత వాళ్ళు అసూయపడ్డారంట. తన సొంత వాళ్ళు అసూయపడి అసలుకే అసూయ పడుతున్నారు. దాంతో మనోడికి ఒక కలొస్తుంది. ఏంటంట, ఈ 11 గంపలు పనలు అతనికి మొక్కుతున్నట్టు దానికి ఆ కోపం వచ్చేస్తుంది. మళ్ళీ మొదటి రోజు ఇంకో కళ వస్తుంది. అయ్యే కాదు, సూర్యచంద్రులు కూడా ముక్కుతున్నాయి మీతో పాటు అంటాడు. ఇంకా సొరసొరలాడిపోతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీడిని చంపేద్దాం, వీడిని చంపేస్తే వీడి ఆశీర్వాదం ఏమవుతుంది అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. నోబడి క్యాన్ స్టాప్ ఇట్. ఎప్పుడైతే అతను తీసుకొని ఒక గోతులో వేసేస్తారు, దే విల్ పుట్ హిమ్ ఇన్ ఎ పిట్. గోతులో వేసేస్తే దేవుడు చూస్తాడు అనమాట, ఆశీర్వదించాడు కదా. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడిన నాశనం చేయాలని చూస్తావో దేవుడు ఆ నాశనాన్ని కూడా తిప్పుతాడు అనమాట ఆశీర్వాదం. గాడ్ విల్ షిఫ్ట్ ద కర్స్ ఆల్సో టు ఎ బ్లెస్సింగ్. అందుకే బైబిల్లో అంటారు,
దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మంచికే జరుగుచున్నాయి. ఒక్కొక్కసారి నీవు చేసిన పొరపాట్లు కూడా దేవుడు నీ మంచికి ఉపయోగిస్తాడు. ఎందుకు? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నీవు దేవుణ్ణి ప్రేమ అంత గొప్పది నీ మీద. దట్స్ హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. ఇఫ్ యు లవ్ గాడ్, హీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఈవెన్ యువర్ మిస్టేక్స్ టు యువర్ బ్లెస్సింగ్. అందుకే పక్కన చెప్పండి, దేవుని ప్రేమించిన వాడిని ఆడితో ఏం పెట్టుకోదు వదిలే అని చెప్పండి. ఎప్పుడైతే అతన్ని గోతులు వేసేసి మీ చచ్చిపోతాడు అనుకుంటారో అప్పుడు దేవుడు ఇష్మాయిల్ని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? ఇష్మాయిల్ని పంపిస్తాడు. ఎవరిని పంపించవచ్చు కదా, వేరే వాళ్ళని కషాయాలను పంపించవచ్చు కదా, నరహంతకులు పంపి ఎవరిని పంపిస్తున్నాడు? ఎందుకు? వీళ్ళు తీసుకెళ్ళి ఫరోకి ఇస్తారు. ఫరో ఏమో జైల్లో వేస్తుంది. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? నువ్వు జైల్లో వేస్తావా, తీసుకెళ్ళి నేను జైలు నుంచి సింహాసనంలో కూర్చోబెడతా. దేవుడు స్కెచ్చు. నువ్వు గోతులు వేస్తావా? ఏ ప్రతిదానికి ఆశీర్వాదంలో నీవు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా అందులోంచి ఒక ఆశీర్వాదం బయటకు వస్తుంది. ఈరోజు నీవు దేవుని ప్రేమిస్తున్నావు, ఈరోజు ఇక్కడ మందిరంలో ఉన్నావా, మరణకరమైన రోగంలో ఉన్నావా, అప్పులో ఉన్నావా, నీ భర్తలు చేస్తానంటున్నాడా, భయంకరమైన వేదనలో ఉన్నావా, మోసంలో ఉన్నావా, వడ్డీ కట్టలేకపోతున్నావా, దేవుడు అందులోంచి ఒక గొప్ప ఆశీర్వాదం తీయబోతున్నాడు బయట. గాడ్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ ఇట్. ఆ జైల్లోంచి, ఆ చేతులు కాళ్ళు సంకెళ్ళు వేసేసిన జైల్లోంచి, నా పని అయిపోయింది, దేవుడిని పని అవ్వలేదయ్యా, ఆ పక్కనే సింహాసనం కూడా ఉంది, ఆ ప్రసన్నకి పక్కనే. గాడ్ హస్ ఆర్డైన్డ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. ఎవరైతే ఈరోజు నమ్ముతున్నారో ఈరోజు నీ భయంకరమైన పరిస్థితి గొప్ప స్థితిగా మారిపోతుంది. ఎవరైనా నాశనం కూడా ఏదైనా చేశారా, అది నీ ఆశీర్వాదానికి దేవుడు మారుస్తాడు. ఈవెన్ గాడ్ విల్ చేంజ్ దాట్. వెన్ గాడ్ కమాండ్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ అన్స్టాపబుల్. దేవుడు ఎవరి మీదకైనా ఒకటి నిర్ధారించాడా, దాన్ని ఎవరు ఆపలేరు. యోసేపు జీవితం అలాగే జరిగింది. ఆ పోతీఫర్ భార్య అంటది, నువ్వు నాకు లొంగవా, లోపల ఇస్తా, నీ జీవితం నాశనం చేస్తా. దేవుడు, నువ్వు నాశనం చేస్తావా, నేను దాన్ని మలుపు తిప్పి జీవితాన్ని ఆరంభిస్తానంటాడు. సో వేర్ పీపుల్ వాంట్ టు ఎండ్ యూ, గాడ్ విల్ షిఫ్ట్ ఇట్ టు ఎ గ్లోరియస్ బిగినింగ్. ఎక్కడ నీ శత్రువులు నేను అంతం చేయాలనుకుంటున్నారో దేవుడు అక్కడే నీ గొప్ప ఆశీర్వాదాన్ని ఆరంభించబోతున్నాడు. ఎక్కడ నా పరిస్థితి అంతమైపోతుంది అనుకుంటున్నావో అక్కడ, ఎక్కడ శపించారో అక్కడే ఆశీర్వదించబోతున్నాడు. పక్కన చెప్పు, అమ్మో దేవుని ప్రేమించిన వాళ్ళతో పెట్టుకోకూడదని చెప్పండి. ఇఫ్ సంబడి లవ్స్ గాడ్ బి కేర్ఫుల్ విత్ దెమ్. వాళ్ళ తప్పులు కూడా దేవుడు వాళ్ళకి ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇతరులు చేసే తప్పులు కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు అనమాట. గాడ్ కెన్ చేంజ్. ఎవరైతే నమ్ముతున్నారో ఇదంతా మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. ఒక్కోటి పొందుకుంటారు మీరు నేను. సో గెట్ రెడీ, గెట్ రెడీ. ఎవరెవరైతే ఈరోజు అందరూ చెప్పండి, అబ్రహాంలాగా మేము నమ్ముచున్నాము. ఎవరైతే నమ్ముతున్నారో లేచి నిలబడండి. యేసయ్య నేను నమ్ముచున్నాను. అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఏమేమైతే ఆజ్ఞాపించావో అన్నింటినీ నమ్ముతున్నాను, అవన్నీ నా జీవితంలో జరగాలని నమ్ముచున్నాను. అబ్రహాము నమ్మాడు, అతన్ని ఆశీర్వదించావు. నేను నమ్ముతున్నాను, నువ్వు నన్ను ఆశీర్వదించబోతున్నావు. ఆశీర్వాదాలన్నీ కృప ద్వారా ఇస్తున్నావు, విశ్వాసం ద్వారా ఇస్తున్నావు. ఇవన్నీ నా నీతికి ఉపయోగపడతాయి. ఈ ఆశీర్వాదము నాలోంచి పరిశుద్ధతను బయటికి తీసుకొస్తాది. ఈ ఆశీర్వాదము నాలో చెడుతనాన్ని తీసివేస్తుంది. ఆశీర్వాదము యేసావు జీవితంలో చెడుతనాన్ని తీసేసినట్లు నా జీవితంలో అన్ని చెడు తీసేస్తుంది. ఎందుకంటే ఆశీర్వాదము నా మీద ఆజ్ఞాపించబడ్డది. ఆమేన్. గాడ్ బ్లెస్.